అవ్ యూ సార్ మీరు ఇవ్వండి సార్. ఈ అమ్మాయి గురించి మనందరికీ నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అవసరం లేదు. ఈ అమ్మాయి భూతే తెలుసు, కానీ లోపల ఉన్న డెప్త్ తెలీదు. నేను చూశాను సినిమాలో, చాలా కష్టపడిందబ్బా. చలిలో, అర్ధరాత్రిలో బాత్టబ్లో దిగితే మనకు చూడడానికి ఆ సీన్ బాగానే ఉంటుంది, కానీ ఆ చలికి అమ్మాయి పరిస్థితి చూస్తే మన కళ్ళ మని నీళ్ళు వస్తాయి అక్కడ ఉంటే. సో చాలా కష్టపడింది, ఆన్ టైంకి వస్తుంది, హుషారుగా ఉంటుంది, అందరినీ పలకరిస్తుంది, చాలా లోలో ఉంటుంది, ఎక్కడ మెయింటైన్ చేయదు. నువ్వు పలాంది తెచ్చుకోవాలి అంటే అవలేదు సార్, చెప్పేయండి సార్, వచ్చేస్తున్నాను సార్ అంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జాదా ఓకే, ఒక పెద్ద ప్రోగ్రాంలో చూస్తున్నావు అని విన్నాం, నెక్స్ట్ వెళ్తుందని మాకు తెలిసింది. ఈ అమ్మాయి ఏమో చెప్పట్లేదు. సరే ఓకే, నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ అందరికీ తెలుసు సార్, ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ఈ మూవీలో సార్ నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు సార్ నాకు క్యారెక్టర్ చెప్పారు, ఇంకా ఏమి ఆలోచించలేదు సార్, ఏంటి సార్ ఎవరు హీరో ఏంటి నాకు అనవసరం. ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ కరెక్ట్గా మనకు ఎలా పడాలో 7 hours గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ రాదు. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది క్యారెక్టర్. సకల గురాబీ రామ ప్లీజ్ అందరూ షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ స్పెషలీ నా రోల్ క్యారెక్టర్ ఇరగదీష్ణ సార్, సూపర్ అప్ ఆన్ ద స్పాట్ డైలాగ్స్ రాశాం ఈ మూవీకి అయితే. ప్లీజ్ చూడండి, అండ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. బై, థ్యాంక్స్ గైస్.